हाय फ्रेंड्स वेलकम टू माय चैनल तेलुगु रुचुलु बाय राजी मन वीडियो नेनु कोब्बरी कारम चेसि चूपिस्तानंडि कोब्बरी कारान्नि इड्लीलोकैना दोसलोकैना अलागे उप्मालोकैना लेकपोते वेडिवेडि अन्नंलो कनुक ई कारम वेसुकोनि नेय्यि वेसुकोनि तिंटे आ टेस्ट अनेदि मनं मर्चिपोमु इक कूरतो काकुंडा मोत्तं ई कारंतोने तिंटामु अंत टेस्टीगा उंटुंदंडि इंकेंदुकु आलस्यं ई कोब्बरी कारं तयारी विधानान्नि टेस्टीगा एला तयारु चेसुकोवालो ई रोजु नेनु मीकु वीडियोलो चूपिस्तानु वीडियो नच्चिते तप्पकुंडा लैक् चेयंडि स्टव ऑन चेसुकोनी स्टव मीद पैन पेट्टुकोवाली पैन लो 1 टेबल स्पून आयिल ऐड चेसुकोवाली आयिल कास्त हीट अयिन तर्वात 2 स्पून्लु पच्चिशनगपप्पु ऐड चेसुकोवाली अलागे 2 स्पून्लु साय मिनपप्पु ऐड चेसुकोवाली स्टव नी मीडियम फ्लेम लो पेट्टुकोनी ई पप्पुलु चक्कगा कलर मारे वरकु वेयिंचुकोवाली ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పులు కలర్ మారే వరకు వేయించుకోవాలి పప్పులు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఈ మిరపకాయలు వేయించుకునేటప్పుడు కూడా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఈ మిరపకాయలు కూడా చక్కగా కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే pan లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి కరివేపాకు ఇక్కడ నాకు కొద్దిగా వడిలినట్లు అయ్యింది కరివేపాకు వడిలినా పరవాలేదండి ఇక్కడ మనం వేయించుకోవడానికే కాబట్టి కరివేపాకు వడిలినా పరవాలేదు ఈ కరివేపాకును కూడా బాగా పెళపెళలాడే వరకు వేయించుకోవాలి చూసారు కదా కరివేపాకులో తడంతా పోయి బాగా పెళపెళలాడే వరకు వేయించుకోవాలి ఉప్పుగా మనకి ఇవన్నీ చల్లారిపోయినాయండి పప్పులు ఎండు మిరపకాయలు వేడి తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల్ని ఎండు మిరపకాయల్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ కు సరిపాను కల్లుప్పు యాడ్ చేసుకోవాలి మీరు salt అయినా యాడ్ చేసుకోవచ్చుండి నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చిన్న చిన్న రెబ్బలుగా విడ తీసుకొని చింతపండు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తని పౌడర్ లా కాకుండా కొద్దిగా బర్కగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ నేను వీడియో క్లిప్పింగ్ లో చూపిస్తున్న విధంగా కొద్దిగా బర్కగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనం అన్నంలో తినేటప్పుడు అంత టేస్టీగా అనిపిదు కొంచెం సుద్దలాగా అయిపోతుంది కొద్దిగా బర్కగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక చిన్న కప్పు తోటి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని పొడవుగా సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకు మిక్సీ అనేది ఈజీగా పడుతుంది ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఇక్కడ నేను కొబ్బరి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి మిక్సీ పట్టుకోకుండా ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి మిక్సీ పట్టినట్లయితే కొబ్బరి కదా సుద్దలాగా అయిపోతుంది అలా కాకుండా ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని ఎండు మిరపకాయలు పప్పులతో పాటే వేసి మిక్సీ పట్టుకోవచ్చుండి నేను ఇందాక వేయడం మర్చిపోయాను సో అందుకని ఇప్పుడు వేసి మిక్సీ పట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు నేను పొట్టు తీయకుండానే యాడ్ చేసుకుంటానండి మీకు పొట్టు తీయకుండా ఇష్టం లేనట్లయితే పొట్టు తీసుకునేనే యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత జస్ట్ మిక్సీ అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలండి ఎక్కువ సేపు తిప్పకూడదు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో తింటే అసలు దీని రుచి మర్చిపోరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనే నా కామెంట్ బాక్స్ లో చెప్పండి దీని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఒక నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ బై